పొలంలో ఉంటాడు. నువ్వు మాత్రం ఎందుకు ఇల్లు చదువుకుంటా ఉంటావు? ఇంకో పత్తి చూడు ఎంత మంచిగా అయింది. మా ఊరు నీకు నెత్తి నెత్తి వల్ల కొడుకొని చెప్పిన దంతే కొట్టరా, ఆ చిన్న గుంటు కదా ఇచ్చిన కొట్టరా కొట్టరా అంటే పీకనిక వానెంబడి వీనెంబడి తిరిగిండు. అగో గుంటక కొట్టి మంచిగా దాన్ని కల్పించినంటే కూలల విలువరా అంటే కూలల విలువ ఏమైనా. గోసాయల్లో దాత తిరగాలి, గోసాయలు ఎంబడి తిరగాలి, తినాలి, తాగాలి, తండాలి అడాలి, తల్లిదండ్రులు తిట్టాలి. ఈ ముండ కొడుకులకు అదే బాధ. ఇగో ఎంత మంచిగా చూసాను, ఇంత బాగా పూలు చూడు, మంచిగా 20-30 పూలు అయినాయి. అదే మంచిగా కోసినంటే ఇదంతా వీకేసిండు, ఎంత మంచిగా అవుతుంది. ఇగో ఎట్లా వెళ్తున్నాయి ఆ ఊళ్ళో అనవసరంగా ఆడతారు కొడుకులు, వచ్చి వీకేసుకుంటే కదా చదువుతీరో కొడుకులు. ఎవడో చేస్తాడు, తినాలి తినాలి తిరగాలి, సిగ్గు లేదు కొడుకులకు సిగ్గు తగ్గుతాడు. ఎంత మంచిగా చేయను నమ్ల పంట అయింది చేయను, మంచిగా అయ్యింది. ఎంత మంచిగా చేయను ఇదంతా చెక్కిని ఎంత బాగా అయితే తెలివి రాదు పొరలకి. ఏం చేయాలో ఎట్లా చేయాలో అర్థం. ఇదో ఇదంతా వీకేసి ఎంత బాగుంటుంది అప్పుడే చేయను, మంచిగా పైలాన్స్ ఉండే గంట కడుతుండే. ఇగో అంతా అడ్డమైంది, కూర బిబ్బెర అంటే బంకల బిబ్బెర ఆ బిబ్బెర పోలగానికి వారే చూడనికే మాత్రం ఓ సోకుల మీద తిరుగుతారు. సోకులు చల్లకుండా మామే కన్నా పోయే జరి ఓ జరి వీకే అంటే మామెకో నొప్పి. నేను ఒకదాని పోదనా నేను ఒకదాని పోదనా అంటదా ఇంత విషయం. ఒక్కతో పోతే ఏమవుతుందో మరి, జన్మ జన్మలు ఎంత మంచిగా జన్మ కూడా బాగానే అయింది, సూపర్ అయింది అంతా. ఏం చేస్తే ఎంతగానో తిరిగితే ఎంతగానో వీకేసాను. ఇప్పుడు ఇప్పుడు కాని పని ఏదైతే చూడాలి పోవాలి, మనసు బాధ కాకుండా చూసుకోవాలి, రోజు చూడాలి పోవాలి. బాకీ వాళ్ళకి ఎన్ని రోజులు పెట్టే బాకీ ఉంటుంది, రెండు రోజులు పెట్టడం బాపు. ఏం చేస్తున్నావే? నాన్న పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు, అది మన కోసమే. ఇది మనం చూపించే పనిలో కాదు, మనం చేసే శ్రద్ధలో ఉంటది. మీ ఇద్దరు నా కోసం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. మేము నేను చాలా ప్రేమిస్తున్నాం కాబట్టి నువ్వు రోజు మంచిగా స్కూల్కి పోయి మంచిగా చదువుకొని నీ కాళ్ళ పైన నువ్వు నిలబడేంత వరకు మేము కష్టపడుతూనే ఉంటాము, ఇది మా బాధ్యత. పత్తి అంతా మంచిగా అయింది, గడ్డి విక్తున్నావేంది కలుపు. ఏం చేసేది ఇప్పటిదాకా? ఇగో పత్తిలా పెద్ద పెద్ద ఆయన వీకే పెట్ట, ఎంత మంచిగా చూడు పత్తి దా పీకే నడు, అంతా తిరిగి ఆడ ఆడ ఉన్నది రోజు ఇంత వీకేసేది కొలాస అవుతుంది రా, ఇంత పత్తి మంచిగా అవుతుంది దా నడు. నీ కాలేజ్కు డిగ్రీ చేయడానికి నా ఏమిటికైనా పైసలు వస్తాయి దా. సీమలు కుడుతున్నాయి బాబు, బొచ్చన్నాయిగా సీమలు ఇవన్నీ. పచ్చి చేను అయితే మంచిగా ఉంది బాబు, నేను కూడా నీతో పాటు మంచిగా నీకు సహాయం చేస్తా. కలుపు బాగానే ఉన్నాయి కదా, ఇది అంతా వీకాలి గడ్డి. అప్పటి నుంచి ఉంటే బాగుంటుంది ఈ గడ్డి అంతా వీక్దాం. పత్తి చూస్తే మాత్రం వస్తుంది మంచి పూలు వచ్చినాయి కదా బాపు, ఇది అంతా వీక్ మంచి సాఫ్ చేద్దాం బాబు. రోజు రోజు కింద వీక్తే పత్తి అనేది మస్తు వస్తుందేమో. ఇంకా కాయలు మంచిగా వచ్చినాయి, అది దంతు కొట్టిందా? కూలలు రావట్లేదా అన్న బాబు? బాగా అయిందే బాపు కలుపు, మందు కొట్టిద్దాం బాపు మళ్ళీ రౌండ్. పోయి తీసుకురా. ఏం మందు కొట్టిద్దాం అంట పత్తికి? పూలు ఇలా పడేది కొట్టాలి. ఏడుకాడి కాయ మొత్తం కలుపు మొక్కలు పెరిగినాయి. కలుపు మొక్కలు పెడితే ఆ శనం పెద్ద కానీ ఒక దగ్గర ఎత్తు ఒక దగ్గర తక్కువైనాయి నాన్న. అవ మధ్యలో అంతా మొత్తం చిన్నగా అయిపోయినాయి మొక్కలు. ఆడ పెరిగింది ఆడ పెరగలేదు. గడ్డి బాగున్నాయి గడ్డి లేదు కదా బాగా ఇగో ఈ గడ్డి లేదు కదా బాగా కలుపు లేదు బాగా.
ఏంది దానికి కూడా పత్తి కాయలున్నట్టు ఉన్నాయి కదా నానా? బుడవర్ష కాయలు అయిన ఏంటి అవి? బుడవర్ష అంటే దాని పేరు చెట్టు పేరు బుడవర్ష మిరప చెట్టు రాడు పని వల్ల పెట్టి వీక్కిద్దాం మరి వేద్దాం కూలీలో పెడితే అవుతుంది కానీ కూలీలు వస్తలేదు కదా ఏం చేస్తాం కూలీలే వస్తలేదు ఈ వానలు బాగా ఈ వానలు వాడే ఇదంతా జరుగుతున్నాయి వానల ఇప్పుడు పత్తికి మళ్ళీ మందు కొట్టేయాలా బాబు ఊరలా నాటిపోకుండా పోతా ఊరాలిపోకుండా పోతా ఊర్లో ఆడవాళ్ళ మంచిగానే ఉన్నది ఆడవాళ్ళ కొన్ని ఒడిపోయాను ఊరు నాలిపోకుండా కాయ గట్టిగా లేవట్టు పోతా కొట్టిస్తాము దమ్ము కొట్టిస్తే మంచిగా అయితే వాణి మీద కదా మనమే కొడదాం అయ్యేదే మనం ఏం బాబు సంగతులు పత్తి కాగానే పత్తి ఏరేతాము పత్తి ఏరి మంచిగా అయితే నువ్వు డిగ్రీ చేస్తా అంటున్నావు డిగ్రీ చేస్తావా ఏం చేస్తావు ఎగ్జామ్లు అయితే ఎగ్జామ్లు అయినాక వేరే దానికి అప్లై చేస్తామని చూస్తున్నా మా దోస్త్ గారు కూడా ఉన్నారు అది బీటెక్ పోదామని చూస్తున్నా బాబు నేను బీటెక్ ఏం చేసినా గానీ ఫ్యూచర్ ఉండే చెయ్యి అంతా వీకినాక నువ్వు అక్కడ ఉద్యోగం దొరికి సెటిల్ అయిన దానికో అట్లానే ఇంకా ఇల్లు పెట్టుకొని ఆడే ఉంది మా శాత కాదు చేయాలని మీ అమ్మకి శాత ఆకుట అయింది మా శాత ఆకుట అయ్యింది ఏం చేద్దాం ఇది భూమి ఏమన్నా అమ్మేద్దాం అంటావా మరి ఒకసారి ఇచ్చేద్దాం పోలిద్దాం అంటావా ఒక ఎకరం అమ్మదాం అన్ని ఫ్లాట్ తీసుకొని ఇల్లు కడదాం సిటీలో తీసుకుందాం ఒక ఇల్లు తీసుకుంటే మంచిగా ఆడ మనం రెంట్కి ఇచ్చినా మంచిగా ఉంటది మనకి ఇన్ని పైసలు వెళ్తాయి నాకు కూడా ఉన్నట్టు ఉంటుంది ఆడ నుండి నేను కాలేజీకి అటు ఇటు తింటా మధ్య మధ్యలో వచ్చి మీ దగ్గర కలిసిపోతా నేను కూడా ఆడన్నా పార్ట్ టైం జాబ్ చూసుకొని మీకు నెలకి ఇన్ని పైసలు అమ్ముతా ఏదో తీయాలి బాబు తల్లిలకు వేణీళ్ళు చూడలాగా తల్లిదండ్రులకు అనేది మనం సపోర్ట్ చేయాలి అది నీకు తెలివి ఉండాలి మేము చెప్తావా ఏ మేము చేసి పెడతాం బాబు ఉన్నంత వరకు మేము ఉన్నంత వరకు చేసి పెడతాం అందరు ఒకలా ఉంటారు రా చెప్పు కొందరు ఉంటారు కొందరు తాగుబోతుకు అలవాటు అవుతారు కొందరు తిరుగుబోతులకు అలవాటు అవుతారు ఒక్కోడు ఒక్కో తీరు ఉంటారు అందరు ఒకలా ఉంటారు రా బాబు ఎవరు చేసుకొని పోతారో వాళ్ళు వాడతారు వాళ్ళు వీళ్ళందరూ ఒక తిరుగు ఒక తిరుగు ఉండకూడదు ఒక తిరుగు మనసులు కాదు బాబా ఎటు వేస్తున్నావు పాలు ఎంత వారా అమ్మా నాన్న మీద నాకు ఎంతో ఇష్టం మమ్మీ అండ్ డాడీ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ నా టీషర్ట్ పైన కూడా ఉంది నా హార్ట్ లో కూడా ఉంటాయి ప్రతి కొడుకు గాని బిడ్డ గాని తల్లిదండ్రులు బాగా చూసుకుంది నాకు కావాల్సింది అది ఒకటి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో చూడు అదే బాధ తల్లిదండ్రిని ప్రేమించినంత దేవుణ్ణి ఎంత ప్రేమిస్తావు తల్లిదండ్రులు అంత ప్రేమించాడు తల్లిదండ్రులు ఫస్ట్ దేవుడు తర్వాత ఫస్ట్ తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం మూడో ఓడి దైవం అర్థమైందా అందుకని ఫస్ట్ నువ్వు కాశీ పోయినా గంగ పోయినా గంగాత్రి పోయినా నావన్నీ వేస్ట్ వేడికి పోయినా ఈ పాపం పోదు తల్లిదండ్రుని రోజు లేచి కాళ్ళు నొప్పు సేవ చేయి అన్న సేవ చేయి టైంకి భోజనం పెట్టు టైంకు నీళ్ళు అదే నీకు పుణ్యం అది చేస్తేనే నీకు పుణ్యం వస్తుంది కానీ నువ్వు ఏ దేవునికి పోయినా ఎన్ని ధర్మాలు చేసినా లక్షల ధర్మాలు చేసినా అన్నదానాలు చేసినా ఏం చేసినా ఏం రాదు నువ్వు మీ అమ్మ నాయనను చూసుకుంటేనే నువ్వు ఎన్ని పాపాలు చేసినా మీ అమ్మ నాన్న ఆశీర్వాదం వచ్చినలా ఇది అంతా కొట్టుకుపోతుంది నువ్వు అమ్మ నాయనది సహాయం తీసుకున్నావు అనుకో ఏ దేవుని కృప దాని ముంగల పని చేయది అర్థమైందా వాళ్ళు పెద్ద మనసునానికి ఎంత తింటాం ఎంత తింటాం దాంతో పెట్ట నీకు శాత కాకపోతేనా మనం తినుకుంటా ఖరాబ్ అయితే వారేస్తాం రోజు
కొండవో ఏనో ఏమైంది మా ఇవ్వం అంట హాస్టల్ అంట బంక శిక్కాలంట అండేస్తే ముట్టిగా నా 1000 కట్ట ఏముంటే 2000 కావు కదా. చూసుకుంటే తల్లిదండ్రులు పిల్లలు కన్న ముంగలు ఉంటారు మనమలు మనమరన్న చూస్తారు వాళ్ళ సంతోషం వాళ్ళది ఉంటుంది. దయచేసి తల్లిదండ్రిని ప్రేమించండి, తల్లిదండ్రిని సేవ చేయండి, తల్లిదండ్రులు చెప్పినట్టు ఇలాంటి బయట తల్లిదండ్రి మాట వచ్చింది విని మాట అయినాను వాడు పైకి రా నువ్వు 100% చెప్తున్నా ఓకేనా.